రాజమార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమన్యాయం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జడ్జి పార్థసారథిరావు అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పార్థసారథిరావు మాట్లాడుతూ లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులు తుది తీర్పు లాంటివని, ఇట్టి కేసులపై ఎలాంటి అప్పీలకు అవకాశం ఉండదని అన్నారు. కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో రాజీ కుదుర్చుకొని సంతోషంగా జీవితాలను గడపాలని అన్నారు. సిపి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సంబంధాలలో తెలిసి తెలియక క్షణిక ఆవేశంతో గొడవలకు పాల్పడి ఉజ్వలమైన జీవితాలను దుర్భరం చేసుకోవద్దని అన్నారు. కోర్టు కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని, కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకే లోక్ అదాలత్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం జడ్జి పార్థసారథిరావు, సిపి సత్యనారాయణ, డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓడ్నాల రవీందర్లు స్థానిక కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఇంత గొప్ప విషయం, గొప్ప రాజీ జరుగుతుంది, చాలా సంస్కృతిగా ఉంది, అంత చాలా క్లోజ్ గా ఉండాలి, ఇంకా మనస్ఫూర్తిగా. ఏమో నువ్వు నవ్వట్లేదు, తీసుకో. జాతీయ స్థాయిలో మన భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్ర ఫలితాల్లో మన రాష్ట్రంలో ఈ నేషనల్ మెగా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకి రాజీ చేయడం ద్వారా ఆ కేసు పరిష్కరించడానికి ఒక కార్యక్రమం చేపట్టారు. గౌరవ సుప్రీంకోర్టు నుంచి, గౌరవ హైకోర్టు నుంచి గౌరవ న్యాయమూర్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు మా పోలీసు వాళ్ళు అందరితో మాట్లాడి గ్రౌండ్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు మన లైఫ్ ఎంత ఇంపార్టెంట్. ఎన్నో కోట్ల సంవత్సరాలు ప్రకృతితో, మిగతా జంతుజాలంతో, అనేక విపత్కర పరిస్థితులతో పోరాడి మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైన జీవితం వచ్చింది మనకు తెలుసు. మన యొక్క జీవ పరిణామం తెలిస్తే అంత గొప్పదన్నమాట. మానవ జన్మ అన్నింటిలో మిగతా జంతువులు మనకన్నా బలంగా ఉండొచ్చు, కానీ ఆలోచించలేవు, ఆలోచించింది వ్యక్తపరచలేవు.